ఈరోజు నాకు పెద్ద స్కామ్ జరిగింది. అదేంటంటే చూస్తున్నారు కదా మీరు కానీ బ్యాక్గ్రౌండ్లో అంతా నువ్వు కలిసినారు సరికి ఇల్లు పండబెట్టచ్చు అనుకున్నానా? అట్లే అనుకుని మ్యాచ్ స్టార్ట్ అయినాక మిల్లులో దిగితిప్పా. ఈడ నాతో పాటు ఇంకోటి దిగినాడు, పదాం పా నువ్వు కానీ కొట్టిద్దామని పోతిప్పా. ఒకటి నుంచి ప్రో మాదిరి కొట్టే ఎక్కువ టైం ఇచ్చా, మన ఖాళీ చూడెత్తి. సరే అని ఇంక అట్లే పోవచ్చు కదా, లాంగ్ రేంజ్ కన్నోటి షార్ట్ రేంజ్ కన్నోటి ఏరుకొని మనం అట్లా పోలే. ఏంటి కంటే వచ్చినదంతా నువ్వు కాదు కదా, అందుకు బడ్ అయితో చిన్నగా నుండి షార్ట్ గన్ను అది పిస్తాల్ తను పెట్టుకుంటానులే, అది ఒకటి తీసుకున్నాపా, దాంతోనే కొడదామందరి నన్ను వన్ ట్యాబ్లో. సరే అని బాగానే పోతండి, కనపరిచిన నల్ల వన్ ట్యాబ్ కొట్టుకుంటా. ఇడివరకైతే కథ బాగానే జరిగింది. ఈ అట్టయితే పీక్ కిందికి వచ్చినా, ఇక్కడ కూడా అదర కొట్టా ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. అర్థమైపోయా ఇంకా ఏడు సరైనడే అని. వాడి దగ్గరికి వచ్చే అంతలో మనం మెడికిట్టేసేద్దామే. మన దగ్గర ఉండేది ఇంకా ఈ చిన్నగానే ఎట్లా కొట్టే దీంతోనే కొడదామని ఫిక్స్ అయ్యా. కొడితి నాగ్గాని చేద్దివన్నీ, అంతలో వీటి పార్ట్నర్ వచ్చి అయిన గాని కొడుతీవన్ ట్యాబ్. అయితే మన ముత్తుగిన చేతిలో రాసి పెట్టేది ఏడు కొట్టేశా. దీన్ని బట్టి మనం నేర్చుకున్న నీతి ఏంటంటే లావీలో నువ్వుగాలు కాల్చినప్పుడు ఆశపడి బడాయితో తిక్క తిక్క ఛాలెంజ్లు చేయకూడదు.